వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర 3 రోజులు కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. కైకరం, దెందులూరు, ఏలూరు బైపాస్ రోడ్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ, బెంజ్ సర్కిల్ మీదుగా మంగళగిరికి చేరుకుంది. నాగార్జున యూనివర్సిటీలో లంచ్ విరామం తర్వాత ప్రారంభమైన యాత్ర గుంటూరు ఆటోనగర్ పాయింట్, చిలకలూరుపేట మీదుగా నరసరావుపేటకు చేరుతుంది. నరసరావుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తారు. రైట్. వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయభేరి మంత్రుల బస్సు యాత్ర కాశీపేటలో నరసరావుపేటకు చేరుకోబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, ఎన్ని గంటలకు చేరుకోబోతుంది, ఎన్ని గంటలకి సభ అక్కడ ప్రారంభం కాబోతుంది? రాధాకృష్ణ, మరొక కొద్దిసేపట్లోనే బస్సు యాత్ర ఇక్కడ చేరుకోబోతుంది. ప్రస్తుతం మనం నరసరావుపేటలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కోరుతూ ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం, ఈరోజు గుంటూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా వాసులు ఎదురేగి స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 17 మంది మంత్రులతో కూడినటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం మంగళగిరి దాటి గుంటూరు వరకు చేరుకుంది. గుంటూరు నుంచి ఇప్పుడు చిలకలూరుపేట, అక్కడి నుంచి నరసరావుపేట చేరుకోబోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం ఆ బస్సు యాత్ర గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్కు కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే దాదాపు ఒక అరగంట 30 గంటలోనే నరసరావుపేటకు బస్సు యాత్ర చేరుకోబోతున్న పరిస్థితి. ఇక్కడ బహిరంగ సభలో మంత్రులంతా కూడా మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది మనతో మాట్లాడడానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారు, ఎలాంటి స్పందన కనిపిస్తుంది? 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీలు, అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా లేని పరిస్థితి ఇప్పుడుంది, ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా కేవలం గత ప్రభుత్వాలు మాటల్లో చెప్తే ఓట్లు వేయించుకున్న పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాటలు కాదు చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 70% మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అప్పచెప్పడం అంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక కేవలం మంత్రి పదవులే కాదు, ఈరోజు రాజ్యసభ సభ్యులు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులైన మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, దేవాదాయ కమిటీలు కానీ, మరి జడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, లేదు మండలంలో ఒక ఎంపీపీ ఒక రిజర్వేషన్ అయితే వైస్ ఎంపీపీలు రెండు కూడా మిగిలిన కులాలకు చెందాలని చెప్పి అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఇదిగో ఈ ఎంపీపీ సపోజ్ ఓసీకి వచ్చిందనుకోండి, ఒక రెండు వైస్ ఎంపీపీలు ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇవ్వాలి. లేదా ఇంతమందికి మీరు న్యాయం చేస్తున్నారని చెప్తున్నారు, కానీ నిన్న ఇవాళ మహానాడు జరుగుతుంది ఒంగోలు వేదిక, అక్కడి నుంచి చాలామంది చెప్తున్నారు, టీడీపీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే ఈ బస్సులో వస్తున్న వారంతా అలీబాబా 40 మంది దొంగలు అంటున్నారు. అంటే ఎస్సీ బీసీ ఎస్టీ ఈ వర్గాలందరూ కూడా ఎందుకని దొంగలని వారు చిత్రీకరిస్తున్నారు? ఈ రాష్ట్రంలో అందరికన్నా పెద్ద దొంగ అంటే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు వ్యవస్థలు మనం నాశనం చేసామని చెప్తున్నాడు కదా, నేను చెప్తాను, 5 సంవత్సరాల్లో సుమారు 2,62,000 కోట్లు అప్పు తెచ్చి ఎవరికి పెట్టావు, ఎవరికి పెట్టావు? ఒక్క పనైనా చేశాడా? ఇరే ఎస్ మేము చేసాం, మేము చేస్తే అందులో 130,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా ఇచ్చాం, ప్రజలకు బటన్ నొక్కి ఈరోజు నేరుగా ప్రజలకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసావు డబ్బులు? ఒక్క పట్టిసీమ 300 కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టావు తప్ప ఏదైనా చేసావా ప్రజల కోసం చెప్పండి? ఎవరో తన కొడుకు విమానాశ్రయాల్లో పప్పు బెల్లాల కోసం, తన చార్టెడ్ ఫ్లైట్ల కోసం, తన నివాసాలు ఎక్కడున్నాయో వాటన్నిటినీ రిపేర్లు చేసుకోవడం కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చాడు. ఇవాళ ప్రజలు కరోనా కష్టకాలంలో ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రజలకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చేశాడు. కానీ మరి అంత మేలు చేస్తున్నా కూడా బస్సులో ఉన్న వాళ్ళని లాగి తంతామని చెప్పి మహానాడు వేదికగా చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏ విధంగా చూస్తారు? ఎందుకు బడుగు బలహీన వర్గాలంటే టీడీపీకి ఆ స్థాయిలో కోపం ఉంది? చిల్లర మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు ప్రతి చోట, ఇలాంటివి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళని
ఏదో అతను మన్నలు పొందడానికి ఏదో గొప్పలు చెప్పుకునే వాళ్ళని ఇలాంటి వాళ్ళని వేదిక మీద మనం ఎప్పుడు మాట్లాడినా సరే దాన్ని ఎవరం కూడా మనం గట్టిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో మీరు చూడండి చరిత్ర చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఎవరైనా గతంలో ఇన్ని సీట్లు రాజ్యసభ సీట్లు నాలుగు కేటాయించాం మంత్రి పదవులు 17 మంది ఇచ్చాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎవరైనా చేశారా గతంలో ఒకసారి ఆలోచించమనండి ఎవరినైనా చర్చకు రమ్మనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని లోకేష్ని రండి చర్చకు రండి మీరేం చేశారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ మూడు సంవత్సరాల్లో ఒక చర్చా వేదిక పెట్టి ఛాలెంజ్ చేద్దాం మీ ఏదుకు వేదిక పెట్టుకొని గొప్పలు చెప్పుకొని పనికిమాలిన వాళ్ళందరినీ స్టేజ్ మీద ఎక్కించి ఏ పదవులు లేని వాళ్ళని స్టేజ్ మీదకి ఎక్కించి బూతులు తిట్టమని వాళ్లే ఎంకరేజ్ చేసి ఇతనే ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టండి అదే వాళ్ళ యొక్క మంత్రులు తిట్టండి అని చెప్పి ఈయనే ట్రైనింగ్ ఇచ్చి పంపించి कार्यक्रम मैं चय मैं सामाजिक 56 కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఈ రోజు బీసీలకి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు బీసీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రాష్ట్రమంతా తిరుగుతుంటే తన యొక్క ఓట్ బ్యాంక్ కదిలిపోతుందని భయం ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు సాధించారు ఆయన గొప్పగా ఈ ఓట్ బ్యాంక్ ని ఆయన వైపు తిప్పుకున్నాడనే బాధ అతనితో కడుపు మంట తప్ప వేరే ఏం లేదు కానీ రాజాబు సీట్లకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు ఆ సీట్లకు సంబంధించి సగం సీట్లను అమ్ముకున్నారని కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు ఎప్పుడైనా రాజ్యసభ సీట్లు అమ్ముకునే నైజం చంద్రబాబు నాయుడికి మనకు కాదు ఏమీ సీఎం రమేష్ కి ఎలా వచ్చిందండి రాజ్యసభ సీటు సుజనా చౌదరికి ఎలా ఎవరు ఇచ్చారండి సుజనా చౌదరికి ఎవరికి ఇచ్చారు సీఎం రమేష్ కి ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఈనందరు చంద్రబాబు నాయుడికి అమ్ముకునే నైజం మన పార్టీకి ఆర్ కృష్ణయ్య గారు దేశవ్యాప్తంగా బీసీలు గొంతు వినిపించేవాడు ఆర్ కృష్ణమూర్తి గారు అందుకని ఆర్ కృష్ణమూర్తి గారికి మనం బీసీ ఈరోజు రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది అంతేగాని మనం అమ్ముకునే ప్రసక్తే లేదు ఇంకా మనతో మాట్లాడడానికి అంజాద్ బాషా గారు ఉన్నారు సార్ జరుగుతున్న బస్సు యాత్ర ఏ విధంగా ఉంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది నిజంగా చాలా బ్రహ్మాండంగా ఈ బస్ యాత్ర జరుగుతుంది ఏదైతే శ్రీకాకుళం నుంచి మరి ఇవాల ఏదైతే అనంతపురానికి మరి సామాజిక న్యాయ బేరి ఏదైతే బస్ యాత్ర ప్రారంభించడం జరిగిందో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అనుయాయ స్పందన ప్రజల నుంచి వస్తుంది ఎందుకంటే అణగారిన వర్గాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ అణగారి ఉన్న వర్గాలకు ఎప్పుడూ కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు మరి కేవలం సామాజిక న్యాయం అని చెప్పి మరి మాటలకు మాత్రమే పరిమితమైన పరిస్థితిలో మరి ఇవాల భారతదేశంలో మరి పూర్తిగా సామాజిక న్యాయం చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం చేసిన నాయకుడు ఎవరైనా ఉండారంటే అది మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేని ఇవాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ గ్రామానికి కూడా వేలాది మంది తండోపతండాలుగా వాళ్ళు వచ్చి మరి ఇవాళ వాళ్ళందరూ కూడా అనుయాయ స్పందన వాళ్ళు ఆహ్వానిస్తూ మరి వాళ్ళు ఆహ్వానం పలుకుతున్న తీరు చూస్తుంటే నిజంగా ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది కానీ బస్సు యాత్ర సంబంధించి బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఆలీబాబా 40 మంది దొంగలు అంటూ టీడీపీ నిన్న ఈరోజు ఆరోపణలు చేస్తుంది ఏం చెప్తారు సార్ ఆయన ఒక పెద్ద దొంగ గజ దొంగ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిసి ఆయన పార్టీ లాక్కుని ఆయన సైకిల్ లాక్కుని ఆయన పదవి లాక్కుని ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కున్న గజ దొంగ చంద్రబాబు నాయుడు ఒక అచ్చెన్నాయుడు పెద్ద దొంగ ఆయన ఈఎస్ఐ స్కామ్లో పేద ప్రజల కార్మికుల మందులు కూడా అమ్ముకుని తినేసిన వ్యక్తి జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఆళ్ళ మా గురించి మాట్లాడేది ఇవాళ అంటే మేము ఒక బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి ఒక దొంగల్లాగా అలీబాబా 40 దొంగల్లాగా కనపడుతున్నారంటే అలాగే చేసి అలాగే పరిపాలించారు ఓట్లేసి యంత్రాల్లాగా వాడుకుని వాళ్ళని ఒక విస్తరాకులాగా పడేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు వాళ్ళు చేశారు ఇవాళ మేము ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇదే పరిస్థితి మొత్తంగా అయితే బస్సు యాత్రకి విశేష స్పందన కనిపిస్తుంది ఇది చూసి జీర్ణించుకోలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు అయినప్పటికీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బస్సు యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది అన్ని జిల్లాల్లో మేము అడుగుపెట్టిన ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో స్పందన కనిపిస్తున్నారు అనేది వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాధాకృష్ణ ఓకే రవీందర్ థ్యాంక్ యూ